మంతాల సభ్యత రాలేదు ఏమిటబ్బా అమ్మా అయ్యా వచ్చాయ మంతాల సభ్యయ్యా ఏదమ్మా నీ చిన్నకోళ్ళు ఎక్కడున్నదమ్మా అదిగో పూజా మందిరంలో కథలు లేకుండా ముసుకోసుకుని కూర్చుందయ్యా మేము ఎంత పిలిచినో పలకటం లేదయ్యా చూడండి బిడ్డిపేలా ఉన్నదో మహాత్తల్లి శరీరం అంతా బంగారం ఏ వన్నెలవుతున్నటువంటి శరీరం అంతా కూడా శ్రీనివాసుడు మహిమ చేత విధివ్రాత తప్పక మహాత్తల్లి శరీరం ఎలా ఉన్నదో మనమందరం ఒకసారి చూద్దాం అమ్మా బంగారు తల్లి ఓ లక్ష్మీ తిరుపతామ తల్లి ఇప్పుడు ఎలా సుందర సుకుమార లక్ష్మి తిరుపతాంబ కుష్ఠవ్యాధి సోకి కృమిగి ప్రసూతి విధి విధి శాపవ సభ పూర్వజన్మ కర్మ ఫలమా గోవింద గోవింద అమ్మా ఓ లక్ష్మీ తిరుపతామ తల్లి ఇప్పుడు ఎలా ఉన్నదమ్మా నీకు నదురు బొంబ మరి జోడమయ్యా రామ రామోతి రామ గట్టి వేల గోడు వాడుతూ దుర్వాత వేస్తున్నది నాకు ఇది ఏమి వ్యాధయ్యా అమ్మా నీవు చిన్నదానివి నీకు చెప్పరాదు నీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చోమ్మా అమ్మా ఓ వెంకమ్మ తల్లి అయ్యా మంత్రాల సుబ్బయ్యా చూశానమ్మా నీ చిన్న కోడల్ని ఎలా ఉన్నదయ్యా చెప్పిన తర్వాత బాధపడుతున్నావా అయ్యా బాధపడి ఏం చేస్తామయ్యా ఏమి జరిగిందో చెప్పయ్యా జరగరాని ఘోరం జరిగినదమ్మా ఏమి జరిగిందయ్యా నీ చిన్న కోడలకి నా చిన్ని కోడలకి ముద్దుల కోడలకి నా ముద్దుల కోడలకి నేను కోడలకి ఏమయ్యిందయ్యా 64 వ్యాధుల్లో వ్యాధులలో రాజు వ్యాధి అయ్యా అంటు వ్యాధి ఆ కుచ్చి వ్యాధి వచ్చిందా నా చిన్ని కోడలకి నా బుద్ధుల కోడలకి నా లక్ష్మీ తిరుపతాంబకు 64 వ్యాధులలో రాజు వ్యాధి ఘోరమైన వ్యాధి పుష్టి వ్యాధి వచ్చిందా అవునమ్మా ఏమి పాపము చేశావయ్యా అయ్యా మంత్రాల సుబ్బయ్యా చెప్పు తల్లి ఆ వ్యాధి తగ్గే మార్గమును చెప్పయ్యా పిచ్చి తల్లి అయ్యా ఈ కాలంలో వ్యాధికి ముందుని కనిపెట్టిన మహానీయులే లేరమ్మా మరి ఎలా పోతుందయ్యా వై దీశ గోతులేసి పుట్టిండోదు అయ్యా లేకపోతే పండుగ కట్టెలు పేసి బతం చేస్తుండదు పోతుంది అయ్యా అంతేకాదమ్మా ఆమె దగ్గర ఉండి ఎవరైతే సేవలు చేస్తారో చేస్తారో వారికి వ్యాధి తప్పకుండా వచ్చు ఆమె మీన వాళ్ళు వేగలో మన వెనుకొచ్చే వాళ్ళ వ్యాధి తప్పకుండా వచ్చింది చూడు తల్లి అక్కడి నుంచి అక్కడ వినిపించావు కాబట్టి చీటికడి బూతి మంత్రం చేస్తా తీసుకెళ్ళి కోడలు పెట్టమ్మా అయ్యా మంతాల సుబ్బయ్యా చెప్పు తల్లి నీ అస్తవాది మంచిదంటారయ్యా ఆ సల్లె ఈ బూది ఏదో నీ చేతుల మీద కానీ చల్లయ్యా చూడండి బిడ్డ ఎలా ఉన్నదో ఇప్పటి వరకు నా చిన్న కోడలు ముద్దుల కోడలు మేనుకొని ముచ్చిపోయి అంటుకొని వీ బూది పెడుతుంటే వ్యాధి చచ్చిపోతాను భయం వేసి
ఆవిబుదేది నన్నే పెట్టమంటుంది ఇక తలిన పరమేశ్వరుడే కాపాడాల శ్రీనివాస పూర్వజన్మ నీ ఘోర పాపం చేస్తున్నాను అందుకే నాకు ఈ ఘోరమైన రాగి వచ్చింది నేను ఘోర పాపిని నేను బతికను చేతులు జోడించి ఒక్కసారి గోవింద నామస్మరణ చేస్తారని మరి మరి ఆచిస్తూ ఉన్నాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 అమ్మా అయ్యా ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగేనయ్యా. అమ్మా 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 నాకు ఇది ఏమి వేదని చెప్పారు అత్తయ్యా? అమ్మా తిరుపతి అత్తయ్యా పైచాన బొప్పలు అత్తయ్యా నా రోజు తగ్గుతీని చెప్పాడమ్మా అయ్యా. తిరుపతి వ్యాధి నాకెప్పుడు తగ్గునని మీరు అడిగితే అడిగితే పగ్గు పగ్గును మంటిని పండిన గడ్డల్లో పడవేసి కాచరణి బాబులు లేదా జలాలే అమ్మా తిరుపతి అత్తయ్యా బాధపడబాకమ్మా అత్తయ్యా మంత్రాల సభయే కాకపోతే అత్తయ్యా ఏరే వాళ్ళు తీసుకొచ్చి ఈ వ్యాధిని నయం చేపిస్తానమ్మా అత్తయ్యా మేనత్త నేనున్నానమ్మా. అమ్మా నువ్వు మాత్రం బాధపడబాకమ్మా తిరుపతి అత్తయ్యా. అమ్మా తిరుపతి అత్తయ్యా నువ్వు భోజనం చేసి అన్నాళ్ళు అయ్యిందమ్మా అత్తయ్యా నీ కోసం నేను వేడి వేడిగా అన్నాను తెచ్చానమ్మా అత్తయ్యా కాదనకుండా గొద్దయ్యా కాదనబాకమ్మా గొద్ద తినమ్మాయ్యా. ఏమిటే తిరుపతి అత్తయ్యా నేను వేడి వేడిగా అన్నాన్ని తెస్తే అమ్మా అన్నాన్ని ఇసులు పట్టుకు పడేస్తావా? అత్తయ్యా అన్నాన్ని పడేస్తావంటే అత్తయ్యా 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 బీగే దండవే నేనత్త మీకు దండమా Bye.
ఏమి తిరుపతి అత్తయ్య నిన్ను నేను కొట్టానా అత్తయ్య నేను తిట్టానా తిరుపతి అత్తయ్య ఈ పెనుగంచబోలు గ్రామములో అత్తయ్య ప్రతి ఒక్కరు కూడా ఎంకమ్మ నీ కోడలకు వచ్చినది కాలి సోకితే వచ్చేయాది అంటుకుంటే వచ్చేయాది జాగ్రత్త జాగ్రత్త అని ఈ పెనుగంచి పోలు గ్రామం మొత్తం నా మేలు కూడా చెప్పారే నేనేమి చేశానే అన్న కూతురు అని ఆకల బాధతో చచ్చిపోతున్నావని చెప్పి నీకు నేను వేడి వేడిగా అన్నాను తెచ్చాను నువ్వేం చేసావా నేను తెచ్చాను విషరి పట్టుకు పడేసావి నాకు ఏడ తాపరు ఇచ్చేవే వదిలేసావు ముంద కాల నాకు ఏడ నలుగురు చెప్పుకుంటారు నా రోజులు ఉండగా వెంకమ్మ గారు పెద్ద కోడల చంద్రమ్మ చూసి అత్తయ్యా ఓసే ఎంక ఏమిటే చంద్రం అత్తన పట్టుకొని ఓసే ఎంక అని పేరుతో పిలుతున్నావు అకారమా ఎకారమా నీకేమన్నా మకారమే గొడ్డుగారం ఏమన్నా కాదు ఏంటే మంత్రాలతో పోయే తేడా ఏం చెప్పాడు ఎవరికి ఏమిటి చిన్న కోడలకి ముద్దుల కోడలకి మేన కోడలకి వాము తిన్నట్టే ఉంది ఏం చెప్పాడే పైచాన బొబ్బలు నా రోజు తగ్గుతీని చెప్పాడే ఓసే పుఠానేముండా నేను లేదు అనుకున్నావేమి ఏమిన్నావే నీ చిన్న కోడలకి ముద్దుల కోడలకి మేన కోడలకి 64 వ్యాధుల్లో రాజు వ్యాధి అంటు వ్యాధి కుచ్చాడు మొత్తం ఏందన్నమాట ఆ వస్తే ఏమిటే వస్తే ఏంటంటే అంటి వ్యాధి వచ్చిందా ఇంట్లో పెట్టుకుంటావా ఎక్కడ పెట్టుకోవాలా సాబిట్లోకి లాగాల చంద్ర నా అన్న కూతురు నా మేన కోడలు నా లక్ష్మీ తిరుపతమ్మ నా ఇంట్లో అడుగు పెట్టినాక నాకు సిరి సంపదలో భోగ భాగ్యాలు మేడలో మిద్దెలో గోవుల సంపద ఎన్నెన్నో కలిసి వచ్చినాయి నువ్వేమంటా నీ దిక్కుమాలని పాదం పెట్టావో ఊర్చు పోయింది ఏమిటే చంద్ర లక్ష్మీ తిరుపతమ్మనేమో గొడ్ల సౌట్లోకి లాగాల నిన్నేమో మేడ మిద్దెల్లో ఉయ్యాల బల లోపాల చంద్ర చేయగలిగితే కాపురం చెయ్యి ఇష్టంగా ఉంటే ఉండు కష్టంగా ఉంటే మానుకో గాని నా లక్ష్మీ తిరుపతిని మాత్రం నేను వదులుకోనే చంద్ర దాన్ని మాత్రం ఇంటే ఉంచుకుంటావు అవును అత్తయ్య అదే గనక ఈ కొంపలోనే ఉండే మాట అయితే నా కాపురం విడిచిపెట్టి నా పుట్టింటికి వెళ్ళిపో అమ్మాయి చంద్రమ్మ చేయగలిగితే నీ కాపురం చెయ్యి నీ పుట్టింటికి పోతావో ఉంటే ఉండు పోతే పోవే వెళ్ళు పాతా పాత్రను మంచి మాటలు చెబుతా సావధానం జనము ఏమిటే నువ్వు మంచి మాటలు చెబుతావా సరే ఏం చెబుతావో చెప్పవే అది నీకేమైంది ఏమయ్యేది ఏమిటి నాకు మేన కోడలు నువ్వు దానికి ఏమవుతా మేనత్తనే మురిసి పాపాకే ముండు ఏమిటి మేనత్త చోళ మేనగోడకి మేనగోడ చోళ మేనత్తకు వచ్చింది అనుకో దానికి తిరిగి వచ్చింది వచ్చింది దానికి నువ్వు ఉండవు వచ్చింది అనుకో దిక్కు లేక ఇంకా ఇద్దరు ఎదురు పళ్ళు కూర్చొని కోలం మండలారా నేను కావాలని అది కావాలని తెలుసు అమ్మాయి చంద్రమ్మ నువ్వంత వివరంగా విమర్శించి చెప్పినాక అదెందుకే నువ్వే కావాలే చంద్ర నాకిక వచ్చి ముండు ఈ రోడ్డు కాడ పాడే పాట రోడ్డు కాడ పాడతావి ఏం చేస్తావు మీ కరమట కాలి మా కరమట కాలిపోయి నీ చేతుల్లో దొరికాం మేము ఇక్కడ పుడినాడు అత్తయ్య నువ్వు వచ్చి చుట్టూ పట్టుకో నేను మెడమైన కర్రత్త గొడ్ల సౌట్లోకి లాగాం అమ్మాయి చంద్రమ్మ మనం లక్ష్మీ తిరుపతి మన గొడ్ల సౌట్లోకి లాగామనుకో సాటి కమ్మవారంతా ఏమంటారు ఏ సాటి కమ్మవారు అదేనే ఇరుగు పొరుగు వాళ్ళు చక్రం చెప్పే చంద్రమ్మ నేను నోరెత్తే వాళ్ళు ఉన్నారంటే అంతేనంటావా
అంట సరే కానీ అయితే ఎక్కడుందో చూడవే ఎక్కడే ఉంది దానికి ఆ వ్యాధి వచ్చిన కాడి నుంచి బయట అరుగు మీదే ఉంటుంది కదా ఒరిజినల్ ఎందుకుంది ఎక్కడుంది సీమ రక్తం పందిరి మచ్చం ఎక్కింది తల కింద దిండు కూడా పెట్టుకుంది వ్యవహారం చాలా వరకు వచ్చింది అయితే నేను పెడతాను నువ్వు తప్పుకో అమ్మాయి తిరుపతి అమ్మాయి తిరుపతమ్మా అమ్మాయి తిరుపతమ్మా అమ్మాయి లక్ష్మీ తిరుపతమ్మా అత్తయ్యా ఏమిటి చంద్ర పలికిందంటే పలకలేదే చంద్ర ఏం పలుకుతే ఉయ్యారం వాకిట్టు మొగుడు సేకొట్టు అన్నట్టుగా అమ్మాయి అమ్మాయి ఏమి ఎరగదీసి సత్తున్నావే ఎట్లా జాగ్రత్త నువ్వు జాకేవే తప్పుగా జాకే నీకు కూడా పలుకుద్దంట తిరుపతి తిరుపతి అక్కయ్యా నన్ను పిలిచారబ్బా ఏంటి పందిరి మచ్చం ఈ మంచు రోజు నేను పొనుకునేదే అక్కయ్యా ఈ రోజు నుంచి నువ్వు పడుకోవడానికే వీల్లేదు అక్కయ్యా 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 అమ్మాయి తిరుపతి అత్తయ్య అత్తయ్యని కేకలు పెడుతున్నావు ఏమి జరిగింది నేను మంచం మీద పడుకున్నానని నీకు వచ్చిన ఏమిటి నువ్వు మంచాలు ఎక్కుతావని చంద్రకి కిందకి నెట్టి నన్ను కొడుతుంది అత్తయ్య అమ్మో చంద్రము కిందకు నెట్టెల్లా కొడుతుందా అయ్యా చంద్రము చెబితే నమ్మలేదు గాని నీకు వచ్చిన వ్యాధి ఏమిటి నీకు ఆ పందిరి మంచాలు కావాలంటే నీకు ఆ పందిరి మంచాలు కావాలా చంద్ర బతుకుతారా పోతారా మీరు అందుకనే పెద్ద పెద్ద కాకలెత్తే ఈ ఊళ్ళో జనం అందరూ నిజంగా తిరిగాము కొట్టాము అనుకున్నాను సత్యండి ఏమ్మా ఇంతమంది చూస్తానే ఉండాలి మేము దీన్ని తిట్టామా పన్నెత్తి మాట కొట్టామా పట్టలా తిట్టాడు చెప్పండి తిట్టామా కొట్టామా మీరు చూసారా మరి యాది వచ్చిందా నేను చేద్దాం చెప్పండి చంద్ర ఇక్కడ చెప్పండి యాది వచ్చిందా అని ఏమి చేద్దాం చెప్పండి మన చూస్తే భయం అనమాట ఈ ఊరు మొత్తానికి కొండోళ్ళ కన్నా కూడా ఎవరు మాట్లాడారు అనుకో వాళ్ళ బుర్ర రాంకెత్త పడ్డ అనుకున్నారు కావాలి చంద్ర లోపల కాకుల్లాగా మాట్లాడుతున్నారు ఎవడో ఎదవా హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఆ నువ్వో వడ్డీకి ఇచ్చుకుంది కానీ ఒక అరేరా పొలం కొనుక్కుంది కానీ ప్యాట్లు కొనుక్కుంది కానీ మేము ఏమో చేసుకుంటాం నేను అక్కడికి వచ్చాను నీకు కూడా బూడి తనుకున్నా కావాలి కిట్టయ్య గారు పొలం కొనుక్కుంది కానీ పాపం చంద్ర ఈ లోకులు కాకుల్లాగా మాట్లాడుతున్నారు రే సాగరయ్యా అప్పుడు కదా ఇప్పుడు కొడతారా రా ఇప్పుడు కొడతారండి అయ్యా ఇంటిలో పాల నీ ఉండదు కదా అంటే అదే పాపిస్తున్నాను కొంపలో ఉండటానికి నేను ఎక్కడ ఉండాలి అక్కయ్యా గొడ్ల సాబిట్లో ఉండ అమ్మో పశువుల సాల్లో ఉండలేదమ్మా ఓ అమ్మ పశువుల సాల్లో ఉండలేవా ఎడలో ఉంటా బంగారు బియ్యాలు ఉంటా అత్తయ్య మాట్లాడిన కర్రయ్యా అత్తగారు జడ్డు పడ్డందా
Come on,